టూ ఎక్స్ ప్లస్ 10 డిగ్రీస్, ఎక్స్ మైనస్ 15 డిగ్రీస్ అండ్ ఎక్స్ ప్లస్ 5 డిగ్రీస్ ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. దెన్ ద యాంగిల్స్ ఆర్ 2x + 10, ఎక్స్ మైనస్ 15, ఎక్స్ ప్లస్ 5 డిగ్రీలు త్రిభుజం యొక్క కోణాలు అయినట్టయితే ఆ కోణాలు వరుసగానిచ్చిండు. ఇక్కడ మూడు కోణాలు కూడా చలరాశులతో కూడి ఇచ్చిండు. మరి త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఈ ఆధారంగా చేసుకుని, సూత్రం ఆధారంగా చేసుకుని మూడింటిని కూడా కూడదాం. 2x + 10 ప్లస్ ఎక్స్ మైనస్ 15 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇందులో కూడా చలరాశి పదాలను కూడినట్టయితే మరి 2x + 1x + 1x ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది. అలాగే స్థిరాంకాలు 10 + 5 = 15 అవుతుంది. ప్లస్ 15 - 15 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ప్లస్ 15 - 15 క్యాన్సల్ అవుతుంది ఈ ప్రాబ్లంలో కూడా. 4x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అలాగే ఎక్స్ విలువ తెలుసుకోవాలంటే ఎక్స్ని 4 గుణిస్తుంది. సో రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 180/4, 4 టేబుల్లో క్యాన్సల్. 4 4 = 16, 2 4 5 = 20. దేర్ ఫోర్ ఎక్స్ వాల్యూ 45 డిగ్రీస్. ఇక్కడ ఎక్స్ వాల్యూ మనం అడగలేదు, మనకు అడిగింది ఫైండ్ ద యాంగిల్స్ ఆర్ ద యాంగిల్స్ ఆర్. సో ఎక్స్ వాల్యూ 45 కాబట్టి సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫస్ట్ యాంగిల్ 2 × 45 = 90. 90 + 10 = 100. సో వన్ యాంగిల్ ఈజ్ 100 డిగ్రీస్. సో ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే 100 ఉన్నటువంటి యాంగిల్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ లేదు రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేస్తే 45 - 15, సో 30 డిగ్రీస్ సెకండ్ యాంగిల్. థర్డ్ యాంగిల్ 45 + 5, 50 డిగ్రీస్. సో 100, 30, 50, ఆప్షన్ 1 ఈజ్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.